మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎస్ఆర్ నగర్ లో దారుణం. ప్రేమించలేదని యువతిపై దాడి. కిరాతకంగా కత్తితో గొంతు కోసిన నిందితుడు. స్కూటీపై వెళ్తుండగా దారుణం. ప్రేమించాను అన్నాడు, తిరిగి ప్రేమించమని డిమాండ్ చేశాడు, మాట్లాడమని గద్దించాడు, ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపులే అనుకుంది యువతి, కానీ దారుణానికి పాల్పడ్డాడు. అమ్మాయిని దక్కించుకునేందుకు రాక్షసుడిలాగా మారాడు. అమ్మాయిపై కిరాతకంగా దాడి చేశాడు, గొంతు కోశాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా నగర్ లో జరిగింది ఈ దారుణం. లక్ష్మి అనే యువతిపై ప్రేమోన్మాది కిషోర్ దాడికి తెగబడ్డాడు. స్కూటీ మీద వెళ్తుండగా ఒక్కసారిగా ఉన్మాది కిషోర్ దాడి చేశాడు. బండికి అడ్డంగా నిలబడి కూరగాయలు కట్ చేసే కత్తితో గొంతు కోసేశాడు. లక్ష్మి కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది అడ్డుకున్నారు. అంతలోనే కిషోర్ పారిపోయాడు. కాగా నిందితుణ్ణి పట్టుకున్న స్థానికులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. లక్ష్మి కిషోర్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో లక్ష్మి కిషోర్ ని కొన్ని రోజులుగా దూరం ఉంచింది. దీంతో కోపం పెంచుకున్న కిషోర్ ఆమెపై ఇలా దాడి చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. డ్యూటీకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న బోరబండ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వివరాలు సేకరించారు. ప్రేమించాలి, కానీ దాన్నే ద్వేషంగా మార్చుకోకూడదు. ఎందుకు దూరం పెట్టింది, ఏం జరుగుతుందో ఆలోచించుకుని మాట్లాడితే ఇలాంటి ఘటనలు జరగవని చెప్తున్నారు పోలీసులు. క్షణికావేశంలో కిషోర్ చేసిన పనికి అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది. కిషోర్ ఊచలు లెక్క పెడుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం.